బజాజ్ బైక్స్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. పల్సర్ 20 ఏళ్ల సంబరాల సందర్భంగా కర్నూలు నగరంలోని భారత్ బజాజ్ షోరూంలో కొత్త పల్సర్ బైక్ ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బజాజ్ బైక్స్ ఎంతో ప్రఖ్యాతి చెందిన సంస్థ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధినేతలు అఖ్తర్ హుసేన్, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బజాజ్ వాళ్ళు పల్సర్ లాంచ్ చేసి 20 ఇయర్స్ అయిన సందర్భంగా చేస్తున్న సెలబ్రేషన్స్ కి మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ ఫీల్డ్ లో బజాజ్ వాళ్ళకి ఎంత రెప్యుటేషన్ ఉంది, పబ్లిక్ లో ఎంత నమ్మకం ఉంది బజాజ్ పైన అనేదానికి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ కర్నూలులో మా అఖ్తర్ హుసేన్ అన్న వాళ్ళు దీన్ని ఇంత దిగ్విజయంగా నడపడం, 9 సంవత్సరాలుగా అనేక మందికి దీంట్లో ఉపాధిని చూపించడం, అదే రకంగా కస్టమర్స్ దగ్గర ఒక నమ్మకాన్ని సంపాదించడం చాలా గొప్ప విషయం. ఈ రోజు తక్కువ ప్రైజెస్ లోనే బండ్లు కూడా అందుబాటులోకి తీసినారు. బజాజ్ కంపెనీ వాళ్ళు ఎంత కూడా అనేక విజయాలు సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అఖ్తర్ అన్న కూడా కొంచెం మంచి లాభాలు రావాలా. జై సిద్ధార్థ్. మంచి లాభాలు రావాలి. మన మీటింగ్ ప్రెస్ మీట్ ఉన్నది. 10 మందికి ఇట్లా అది కలిపి అలా ముందర ఏ రంగాలలో అయినా వాళ్ళు ఇప్పటి వరకు ఏ రంగంలో ఏది ముట్టుకున్నా కూడా అన్ని కూడా సక్సెస్ అయినారు. ముందర కూడా వాళ్ళు ఏ రంగం ఎంచుకున్నా కూడా దాంట్లో కూడా మంచి విజయాలు సాధించాలని, 10 మందికి ఉపయోగపడాలని, వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అదే రకంగా బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడే కొత్త బైక్స్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. కస్టమర్స్ అందరు రెడీగా ఉన్నారు. మనం తొందరగా టీసీ ఇస్తే పోతారు కాబట్టి అటువంటి కస్టమర్స్ ఉండడం మీ అదృష్టం. వాళ్ళ దగ్గర మీ రెప్యుటేషన్ నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప సంగతి. మీకు కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం.